సార్ చెప్పండి సార్ ఈ అరెస్ట్ ని ఏ విధంగా చేస్తున్నారు ఏ విధంగా అంటే ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి పార్టీ కూలిపోతుంది టిఆర్ఎస్ పార్టీ కూలిపోతుంది పేరు మార్చుకున్నారు ఊరు మార్చుకున్నారు ఏమేమి చేసినా కూడా కూలిపోతుంది అంటే ఎలక్షన్స్ దగ్గర వస్తున్నట్టు అంతే తెలంగాణలో అరెస్ట్ అనేది కామన్ సార్ దీని ఎందుకోసం అనుకోవచ్చు ప్రతిసారి ప్రశ్నించే వాళ్ళకు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఎందుకోసం అనుకోవచ్చు ఈ అరెస్ట్ ఎందుకోసం అంటే ఇక్కడ ఐపీసీ కోడ్ నడుస్తలేదు కల్వకుంట్ల కుటుంబం పీనల్ కోడ్ నడుస్తుంది కేపీసీ నడుస్తుంది కేపీసీ ప్రకారంగా కల్వకుంట్ల కుటుంబం గుండెలలా టెర్రర్ సృష్టించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయవచ్చు అందుకే అరెస్ట్ చేసిండ్రు మొన్ననే చూసుకున్నాము టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ తర్వాత ఈరోజు కూడా టెన్త్ పరీక్ష కూడా రెండు పరీక్షలు లీక్ కావడం జరిగింది సో దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు చెప్పింది కదా ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి వాళ్ళు చేతులు దుడుకుంటేందుకు బాధ్యత వాళ్ళే చేతులు దుడుకుంటే ఎవరి మీద అంటగట్టాలని చూస్తున్నాం కదా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు అయితే చెప్పినారు ప్రభుత్వ వైఫల్యం ఏదని చెప్పి మనతో చెప్తున్నారు ప్రజెంట్ బీజేపీ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఈ విధంగా ఉంది కెమెరామెన్ విల్సన్తో అనిల్ హైదరాబాద్.